హాయ్ ఆల్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఛానల్ కాబట్టి అందరికీ షేర్ చేయండి. గురుకులాల ఇన్ఫర్మేషన్ అయినా, నవోదయ ఇన్ఫర్మేషన్ అయినా, కేంద్రీయ విశ్వవిద్యాలయ ఇన్ఫర్మేషన్ అయినా నేను అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా జాబ్స్ గురించి అయిన ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి టెక్ బి ఎస్ఎల్ ఎర్లీ కెరియర్ ప్రోగ్రామ్. సో ఇందులో ఇక్కడ చూడండి, టెక్ బి ఎస్ఎల్ ఎర్లీ కెరియర్ ప్రోగ్రాంలో చేరి నేర్చుకుంటూనే ఉపాధి పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి ఆర్వి కర్ణన్ గారు తెలిపారు. 2021-22 ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష ఉత్తీర్ణులై 60% ఓవరాల్, 60% గణితంలో మార్కులు పొందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ యొక్క లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఈ నెల 29న ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హాజరు కావాలన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న లింక్ను కాపీ చేసుకొని పేస్ట్ చేయండి గూగుల్ క్రోమ్లో చేసి, దాని ద్వారా రిజిస్టర్ చేసుకొని మనకు 29న ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ కరీంనగర్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనము అటెండ్ కావాలి. వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కావచ్చు దీని గురించి. సో మీకు ఈ లింక్ ఓపెన్ కాకపోతే ఏం చేస్తారంటే, సింపుల్గా గూగుల్ క్రోమ్కి వెళ్ళండి. గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఎస్సీఎల్ టెక్ బి అని ఎంటర్ చేయండి. ఇందులో ఇక్కడ ఫస్ట్ వన్ కాకుండా సెకండ్ వన్ ఇక్కడ వచ్చింది కదా, హెచ్సిఎల్ అని సింబల్ ఉంది కదా, హెచ్సిఎల్ టెక్ బి అని ఉంది చూసారా, ఫస్ట్ అది యాడ్, అది సెకండ్ ఇక్కడ చూడండి హెచ్సిఎల్ అని కనబడుతుందో దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ హెచ్సిఎల్ టెక్ బి అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మీకు అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా వీళ్ళతో చాట్ చేయొచ్చు. మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని పూర్తిగా చదవండి. ఇక్కడ ఎర్న్ అండ్ లెర్న్ ఇవన్నీ మనకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ వీడియోస్ అన్నీ వస్తాయి, ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి, ఒకసారి చదవండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ మీరు పూర్తిగా చదవండి. ఇక్కడ అప్లై నౌ ఉంది చూసారా, దాని మీద ఇక్కడ కింద అప్లై నౌ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. లేదా ఇక్కడ పైన కూడా అప్లై నౌ ఉంది, సైడ్కి కూడా ఇక్కడ వీడియో ఉంటాయి, అవన్నీ మనం చదువుకోవచ్చు. అప్లై నౌ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ .sclb.sclTechB.com అని కూడా డైరెక్ట్ ఎంటర్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే, మనము చదువుకుంటూనే మనము అంటే డిగ్రీ చదువుకుంటూనే హెచ్సిఎల్లో మనము జాబ్ చేయొచ్చు. సో దాని గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో మనకు 29th రోజు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు అప్లై చేసి 29th రోజు వెళ్ళి అటెండ్ కండి. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ కండి. ఇక్కడ ఎంటర్ నేమ్, ఎంటర్ ఈమెయిల్ అడ్రస్, పర్ఫెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మొబైల్ నెంబర్, సెలెక్షన్ స్టేట్, సెలెక్ట్ సిటీ, సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ బోర్డ్ అంటే తెలంగాణ బోర్డు, ఓకేనా, బోర్డ్ ఆఫ్ సెకండ్ ఇంటర్మీడియట్ అని ఉంటుంది. ఓకే, సెలెక్ట్ 12th పాసింగ్ ఇయర్, ఎంటర్ క్లాస్, 12th మార్క్స్ పర్సంటేజ్, ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ ఎస్ఎల్ టెక్ బి, ఎక్కడి నుంచి తీసుకున్నావు అదంతా టోటల్గా మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ 789 ఇక్కడ కోడ్స్ ఉంటాయి కదా, ఆ కోడ్ మీకు ఏది వస్తుంది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండర్స్టూడ్ అని క్లిక్ చేసి రిజిస్టర్ కండి. ఓకే, రిజిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళండి. ఇక్కడ మనకు నోటిఫికేషన్లో చెప్పినట్టుగా 60% అనేది ఓవరాల్గా ఉండాలి, మ్యాథ్స్లో కూడా 60% ఉండాలి. మ్యాథ్స్ అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ గ్రూప్ వాళ్ళని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మ్యాథ్స్ అంటే ఎంపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఎంఈసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మ్యాథ్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ఎంఈసీ. సో 60% ఉండాలి మ్యాథ్స్, 60% ఉండాలి ఓవరాల్గా, 60% ఉండాలి, వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నట్టు. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత మీరు 29th ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగే కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో చదివే ఆ యొక్క మీటింగ్కు అటెండ్ కండి. వాళ్ళు దాన్ని ఎలా ఎగ్జామ్ రాయాలి, ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటా, అది మీరు వినండి. అయితే మీకు వాళ్ళు చెప్పిన తర్వాత మీకు ఒక డేట్ అనేది మీకు మెయిల్కి వస్తుంది, ఆ మెయిల్ పర్ఫెక్ట్గా ఇవ్వండి.
ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఆ మెయిల్కి మెయిల్కి డేట్ పాస్వర్డ్ అవన్నీ వస్తాయండి. దాని ద్వారా మనము ఎగ్జామ్ డేట్ అవన్నీ ఇస్తారు, ఎగ్జామ్ మనము రాయాలి. ఆ ఎగ్జామ్ వచ్చేసి ప్యాటర్న్ ఏముందనేది మీకు ఆ 29th రోజు చేస్తారో డిగ్రీ కాలేజీలో మీకు చెప్తారు. ఆ ప్యాటర్న్ ఏమేమి వస్తుంది, ఏం క్వశ్చన్స్ వస్తే ఏం చదువుకోవాలనేది అక్కడికి వెళ్ళి మీరు అటెండ్ అయ్యవచ్చు. నాకు తెలిసి ఇదివరకు నేను ఒక ఇద్దరికి అప్లై చేశాను, వాళ్ళిద్దరు అప్లై చేశారు, వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేశాను నేనే ల్యాప్టాప్స్ యూజ్ చేసి. వాళ్ళిద్దరిట్లలో ఒకరికి వచ్చేసింది, వాళ్ళకి ఏంటంటే లాగిన్ అయ్యి ఇచ్చేసామంతే. నాకు తెలిసి ఈ ఇలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద నార్మల్గా జనరల్ అవేర్నెస్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి ఎక్కువగా. మ్యాథ్స్ జనరల్ కమ్యూనికేషన్స్ అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాంటి మీద వస్తున్నాయి. ఇద్దరు రాశారు, అందులో ఒక ఆమెకి వచ్చింది. అప్పుడు లాస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన అమ్మాయి, జాయిన్ అయిందో కలదో తెలియదు. ఓకే, చాలా అంటే కొంచెం ఈజీగానే ఉంటుంది దాదాపు. ఓకే, ఇదైతే యూజ్ చేసుకోండి. శాలరీ కూడా నాకు తెలిసి 15,000 అబోవ్ ఉంటుంది, 18 or 20 ఉంటుంది అనుకుంటా అంతే. ఓకే, మీరు అటెండ్ కండి, ఆ ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి అటెండ్ కండి. ఫస్ట్ రిజిస్టర్ అనేది కావాలి, అర్థమైంది కదా. ఎక్కడి నుంచి వెళ్ళి టెక్ బి అని గూగుల్ క్రోమ్లో చేస్తే మనకు వాడ దాని సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ SLTechB.com అని క్లిక్ చేసినా కూడా వచ్చేస్తుంది. నేను డైరెక్ట్ లింక్ పెట్టమన్నా కూడా నేను లింక్ పెట్టేస్తాను, దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది రిజిస్టర్ అయ్యి మళ్ళీ ఇక లాగిన్ అవన్నీ కావాలి, అవన్నీ మన మెయిల్స్ అవన్నీ కరెక్ట్ చూసుకోండి. ఓకేనా, మనం ఏం చదువుకున్నాం మీద అనేది అవన్నీ టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో అవన్నీ దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ద్వారా ఇంకో 10 మందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మన ఛానల్లో దాదాపు ఎక్కువ స్టూడెంట్స్కి ఉంటుంది, అదేవిధంగా స్టూడెంట్స్ కంటే చదువుకోవడానికి గురుకులంలో అడ్మిషన్స్లో చదువుకోవడానికి, అదేవిధంగా జాబ్ చేయడానికి, జాబ్ చేసే వాళ్ళు కూడా, జాబ్ ఆస్పిరెంట్స్ కూడా ఇది చాలా ఎంతగానో యూజ్ అవుతుంది. ఓకే, మన శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్స్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, దాదాపు ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి. ఈ 12th స్టూడెంట్స్ ఎస్సీఎల్ టెక్నాలజీ బాగానే ఉంటుంది. ఓకేనా, వాళ్ళే స్టైఫండ్ ఇచ్చుకుంటూ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు డిగ్రీ కాలేజెస్ ఎక్కడైందనేది వాళ్ళే చెప్తారు. మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళే చెప్పేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.